నేనిక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎవరైనా ఈ హాల్లోకి వస్తే ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి వారో చెప్పగలను. మీరే చూస్తారు ఇలా కూర్చున్నప్పుడు మీ మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, నన్ను నమ్మండి. మీకు మానవ శరీరం గురించి అంతర్గత అవగాహన ఉంటే లేదా మీరే పరిశీలించండి, కడుపులో ఆహారం ఉన్నప్పుడు శరీరం ఎలా అనిపిస్తుందో, అలాగే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరే చూస్తారు మీ శరీరం మెదడు ఉత్తమంగా పనిచేసేది మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడే. అంటే మీ జీర్ణ వ్యవస్థలో నిరంతరం ఆహారం ప్రాసెస్ అవుతూ ఉంటే సహజంగానే కొంత శక్తి ఆ ప్రక్రియలో పోతుంది. కాబట్టి మీ శరీరం మెదడు రెండూ ఉత్తమ స్థాయిలో పనిచేయలేవు. పూర్తి సామర్థ్యంతో ఉండాలనుకుంటే మీ శరీరాన్ని ఇంకా మెటబాలిజాన్ని ఎలా ఉంచుకోవాలంటే మీరేది తిన్నా, ఏ తిన్నా సరే 1.5 నుండి 2.5 గంటల్లో మీ కడుపు ఖాళీ అయిపోవాలి. యోగా ఎల్లప్పుడూ నొక్కి చెప్పేదిదే, 1.5 నుండి 2 గంటల్లో మీ కడుపు ఖాళీ అయిపోవాలి. పొట్ట ఖాళీగా అంటే ఆకలితో ఉండడం కాదు, శక్తి స్థాయిలు తగ్గినప్పుడు మాత్రమే ఆకలేస్తుంది, మిగతా అప్పుడు కడుపు ఖాళీగా ఉండాలి. ఈ కార్నర్లో అక్కడ ఒక రాతి మండపం లేదా పెవీలియన్ ఉంది, అక్కడ ఒక ఐడియల్ ఆఫీస్ సెటప్ చేశాం. తక్కువ ఎత్తు కుర్చీలు, తక్కువ ఎత్తు టేబుళ్ళు. మీరే చూస్తారు ఇలా కూర్చున్నప్పుడు మీ మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, నన్ను నమ్మండి. నేను ఏదైనా మాట్లాడడం గానీ శోధించడం గానీ చెయ్యాలంటే కాళ్ళు మడవాల్సిందే, కనీసం ఒక కాలైనా మడవాలి, లేదంటే నాకా తేడా తెలుస్తుంది. నా మెదడు పనిచేసే తీరులో ఎప్పుడు పనిచేస్తోందో ఎప్పుడు పనిచేయడం లేదో మీకా తేడా తెలియకపోతే మీరో పెద్ద సమస్య. కాళ్ళు మడుచుకుని ఊరికే కాసేపు కూర్చోండి, వెన్ను నిటారుగా ఉంచండి, ఉన్నట్టుండి మీ గ్రహణశీలత. నేను చెప్తున్నా కదా, నేనిక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎవరైనా ఈ హాల్లోకి వస్తే ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి వారో చెప్పగలను. ఓ సద్గురు, మీరంటే గొప్ప యోగి, విషయం అది కాదు. ఇంట్లోని పెంపుడు కుక్కకు కూడా ఇది తెలుస్తుంది, అవునా? అవునా కదా, అది సోఫా కింద కూర్చునుంటుంది. ఎవరో మెయిన్ డోర్ దగ్గరకు వస్తే వచ్చిందెవరో దానికి తెలుస్తుంది, అవునా కదా? కుక్క తెలుసుకోగలిగింది మీరు తెలుసుకోలేరా? లేదు, నే చెప్పాలని చూస్తున్నది ఏమిటంటే ప్రాథమికంగా పరిణామ ప్రక్రియ అంతా కూడా అమీబా నుంచి మనిషి వరకు మరింత సంక్లిష్టమైన ఇంకా అధునాతనమైన నాడీ వ్యవస్థ గురించే కదా, అవునా కదా? మీకు ఒక మనిషిగా అత్యంత అధునాతనమైన నాడీ వ్యవస్థ ఉంది. ఒక కుక్క గ్రహించగలిగినప్పుడు మీరు కూడా అది గ్రహించగలరు. కాకపోతే ఏమిటంటే మీరు నిరంతరం ఆలోచనల అలజడిలో ఉంటున్నారు, ఎందుకంటే అందుకవసరమైన ధ్యాస లేదు చాలామందిలో. ఎందుకంటే వాళ్ళెప్పుడూ రకరకాల రంగులు ఇవి అవి చూస్తున్నారు వాళ్ల స్క్రీన్లలో, అందువల్ల ఆ సామర్థ్యం కోల్పోయారు. ఒకటేమిటంటే ఈ ధ్యాసను మళ్లీ తీసుకురావాలి. యోగాలోని ప్రతి పార్శ్వం ఎలా రూపొందించబడిందంటే మీ ధ్యాసను ఏ స్థాయిలో పెంచడానికంటే ఇక్కడున్న దేన్ని కూడా మీరు మిస్ కాకూడదు. ప్రతీదీ మీ అనుభూతిలోకి రావాలి, అప్పుడే మిమ్మల్ని మీరు పరిపూర్ణ మానవుడు అనగలరు. ధ్యాస పెట్టలేకపోవడాన్ని అదేదో అర్హతన్నట్టు చూడకండి. ఏదైనా సరే మీరు దానిపై ఏ మేరకు ధ్యాస పెడితే అది ఆ మేరకు సాఫల్యం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో శ్వాస ఒక చక్కని సాధనం. ధ్యాస నిలపటాన్ని ప్రాక్టీస్ చేసేందుకు అంటే ఏదో ప్రత్యేక ఉద్దేశం కోసం కాదు, ఊరికే ధ్యాస నిలపడం. మీరు ఒక ఆర్టిస్ట్ అయినా, సైంటిస్ట్ అయినా, ఆధ్యాత్మిక సాధకులైనా, వ్యాపారవేత్త అయినా, లేదా కేవలం అలా జీవిస్తున్నా, అది మీ కుటుంబం కానివ్వండి, మీ ప్రేమ, మీ ఆనందం, ఇవన్నీ మీకు వరించేది మీరు వాటిపై తగినంత ధ్యాస పెట్టడం వల్లనే.
మానవుని ధ్యాస విశ్వంలోని ఏ తలుపునైనా తెరవగలదు. అయితే ఈ ధ్యాస నిలపగలగాలి అంటే ఏ ఉద్దేశం లేకుండా, వచ్చే ఫలితాల లెక్కలు వేయకుండా ఊరికే ధ్యాస నిలపగలగాలి అంటే జీవ ప్రక్రియనే ఒక ధ్యాస ప్రక్రియగా చేయాలంటే, చూడండి, మీ ధ్యాస కేవలం మానసికమైంది కావచ్చు, లేదా మీ ధ్యాసలో మీ శరీరం మొత్తాన్ని వినియోగించవచ్చు. మీకిది అర్థం కావాలంటే మీరు కనుక ఆ ఒక పులి, ఒక పెద్ద పులి లేదా చిరుత వేట కోసం పొంచి ఉండడాన్ని పరిశీలిస్తే మీరు ఇది గమనించవచ్చు. మానసిక ధ్యాస మాత్రమే కాక దాని శరీరం అంతా ధ్యాసతో ఉంటుంది, అది ఫోకస్తో ఉంటుంది. జీవశక్తులు ఫోకస్తో ఉంటాయి. కాబట్టి మీ శరీరాన్ని, మీ జీవశక్తుల్ని మీ మానసిక ధ్యాసలో భాగం అయ్యేట్టు చేస్తే ఉన్న పళంగా ఈ ధ్యాస ఒక గొప్ప శక్తిగా మారుతుంది. ఇది జీవం తాలూకు అనేక అంశాలు వరించేలా చేస్తుంది. జీవం మీకు వరించేది కేవలం మీరు ఏ మేరకు ధ్యాస నిలుపుతారో ఆ మేరకే. మానవుని ధ్యాసకు ఉన్న శక్తి అసమానమైంది. తగినంత సాధనతో మీరు ఈ శక్తిని వెలికి తీయడం నేర్చుకోవాలి, మీ స్వప్రయోజనాలకు, ఇంకా అందరి ప్రయోజనానికి. టు యువర్ బెనిఫిట్ అండ్ టు ఎవ్రీబడీస్ బెనిఫిట్. మీరంతా నా ఈ అందమైన పాత్రపై ధ్యాస పెట్టండి, దయచేసి ధ్యాస పెట్టండి. ఈ పాత్ర నుంచి మీ ధ్యాస మరల్చకూడదు, ఊరికే ధ్యాస పెట్టండి. అందమైన పాత్ర ఇది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతుండగా చూశారా, పాత్రపై ధ్యాస నిలపలేకున్నారు. ఒక క్షణం ఇలా, తరువాత అలా కాదు. ఒకవేళ మీరు ఈ పాత్రతో ప్రేమలో పడితే నేను ఆ పాత్రను దాచినా మీరు దాన్ని చూడాలనుకుంటారు. ఆ పాత్ర ఎక్కడున్నా సరే మీ మనసంతా అదే నిండుంటుంది. ఇప్పుడు మీ మైండ్ ఇలా ఉంటుంది, ఎందుకంటే దాంతో భావోద్వేగపరంగా నిమగ్నమయ్యారు, ఆ పాత్రతో ప్రేమలో పడ్డారు. ఇంకిప్పుడు మైండ్ తదేకంగా దానిపైనే ఉంటుంది. భక్తి అంటే ఇదే. అదొక శక్తివంతమైన మార్గం ధ్యాస పెట్టేందుకు, ధ్యాస పెట్టేందుకు సునాయసమైన ఇంకా ఆనందమైన మార్గం. అలా కాక దేనిపైనైనా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే తలనొప్పి వస్తుంది, కానీ మీరు దేనితోనైనా ప్రేమలో పడితే ఎలాగూ మీ ధ్యాసంతా 100% దానిపైనే ఉంటుంది. పైగా తలనొప్పి రాదు, మీరు తన్మయత్వంలో ఉంటారు. ఇది మరింత తెలివైన విధానం మీ మైండ్ని వినియోగించుకునేందుకు. చాలా మంది దేన్నైతే తెలివి అనుకుంటారో దానికన్నా ఒక భక్తుడికి జీవితం పట్ల పూర్తిగా భిన్నమైన దృక్పథం ఉంటుంది. ఇది పూర్తిగా మరొక విధమైన మేధస్సు. ఇతరులు కనీసం వారి కల్లోనైనా ఊహించని విషయాలను భక్తుడు యాక్సెస్ చేయగలుగుతాడు సునాయాసంగా, ఆనందంగా, ఎందుకంటే భావోద్వేగపరంగా లగ్నమయ్యాడు, తన ధ్యాస సంపూర్ణంగా ఉంది. కాబట్టి మీరు దేనిపైనైతే ధ్యాస నిలుపుతారో, మీ ధ్యాస సంపూర్ణంగా ఉంటే జీవం తాలూకు ఆ పార్శ్వం మీకు తెరుచుకుని తీరాల్సిందే, దానికి వేరే ఛాయిస్ లేదు.